మణిపూర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఏకంగా సీఎం ఇబోబీ సింగ్ నే టార్గెట్ చేశారు. దాడి నుంచి ఇబోబీ త్రుటిలో తప్పించుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మణిపూర్లో ఉగ్రదాడి జరగడం చర్చనీయాంశమైంది. తాను పర్యటించాల్సిన ప్రాంతంలోని ఆదివారం రాత్రి రెండు వరుస పేలుళ్లు జరిగిన సీఎం టూర్ కొనసాగించారు. ఓవైపు కశ్మీర్లో ఉగ్రదాడులు కొనసాగుతుండగా మణిపూర్లో కూడా ఉన్నట్లుండి ముష్కరులు విరుచుకుపడ్డారు. నిషేధిత ఎన్ఎస్సీఎన్ ఉగ్రవాదులు ఉక్రుల్ హెలిప్యాడ్ సమీపంలో ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ పై కాల్పులు జరిపారు. హెలిప్యాడ్ వద్ద మాట వేసిన ఉగ్రవాదులు సీఎం హెలికాప్టర్ దిక్కానే కాల్పులు మొదలెట్టారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ముఖ్యమంత్రిని సురక్షితంగా హెలికాప్టర్ ఎక్కించి వెనక్కి పంపాయి. సీఎంను తప్పించే సమయంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను గాయపడ్డాడు. మణిపూర్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉగ్రదాడి జరగడంతో సర్కార్ అలర్ట్ అయింది. మణిపూర్లో మారుమూల ప్రాంతాలైన ఉక్రుల్, హుండుంగ్లో అభివృద్ది కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయాల్సి ఉంది. సీఎం పర్యటించాల్సిన ప్రాంతాల్లో వారం రోజుల ముందే భద్రతా బలగాలు మోహరించి నిశితంగా తనిఖీలు చేశాయి. ఇంత చేసిన ఉగ్రవాదులు అనుకున్న విధంగా దాడి చేయగలిగారు. ఆదివారం రాత్రి హుండుంగ్ దగ్గర రెండు వరుస పేలుళ్లు సంభవించాయి. పేలుడు తర్వాత కూడా సీఎం తన పర్యటన యథావిధిగా కొనసాగించారు. మణిపూర్లో శాంతి భద్రతలు మెరుగయ్యాయని, ఏడాది కాలంగా ఉగ్ర కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని సీఎం చెప్పిన కొద్దిసేపటికే దాడి జరిగింది. ఉగ్రదాడితో షాక్ అయిన ఇబోబీ సింగ్ ఉర్కుల్ నుంచి వెనుతిరిగి రాజధాని ఇంఫాల్ వెళ్లిపోయారు. అత్యవసరంగా కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. ఉగ్రదాడి జరగడంతో మణిపూర్ వ్యాప్తంగా హైలైట్ ప్రకటించారు. మయన్మార్ బోర్డర్లో భద్రత కట్టుదిట్టం చేశారు.